అంటే మాల్వీ మల్హోత్రా మీరు కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్ పేర్కొన్నారు. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు? మాల్వీ మల్హోత్రా కాబట్టి వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లో సారాంశం ఏంటి? ఏవండి, అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నది. ఎందుకంటే ఒక 4 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేము కదండి, నాకు అండి ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. సో నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే, మాల్విన్ మీరు చూసారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అన్ని ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 డేస్ టైం తీసుకున్నాను. రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి? నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్, నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు. రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది, నేను వాడే సిమ్ రాజ్ పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి, గూగుల్ అకౌంట్ సింక్లో ఉంటాయి, అతను యాపిల్ ఐక్లౌడ్ ఇది, నెట్ఫ్లిక్స్, అవన్నీ మా సింక్లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మీరు రాజ్ తరుణ్కు దూరమై 3-4 ఏళ్ళు అయిపోయింది, ఆలో ఆ మధ్యలో మస్తాన్తో మీకు రిలేషన్షిప్ ఉంది, అది మస్తాన్ కావాలని మీరు మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తాన్కి నాకు గొడవ అయ్యింది, ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు. వీ కేమ్ ఎట్ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. సో అది చాలా మంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు పొగరు ఉందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు, ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి ది బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సర్వైవల్, వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు. సో అండ్ అది కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టులో ఉన్నదాన్ని ఇంకా అడగొద్దు ప్లీజ్.